నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని వరద ప్రాంతాలను పంట పొలాలను చెరువులను సచివాలయాలను మంగళవారం ప్రత్యేక అధికారి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ముందుగా ప్రజాపరిషత్ కార్యాలయం చేరుకుని ఎంపీపీ ఎనగనూరి మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ ఎన్వీకే సుధాకర్ రావులతో కలిసి ప్రమాదపు అంచున ఊటుకూరు చెరువు కట్టను పరిశీలించారు. చెరువు కట్టలో నుండి నీరు బయటకు రావడం, కట్ట బలహీనంగా ఉండడం గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేస్తారని ఆయన తెలిపారు. అలాగే ఊటుకూరు సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది వద్ద అన్ని వివరాలు సేకరించారు. తదుపరి జువ్వుగుంటపాలెం చెరువు కట్ట అలుగు ప్రాంతంలో నీరు పొర్లి బయటికి రావడం, యుద్ధ ప్రాతిపదికన జేసీబీ సహాయంతో కట్టను మరమ్మతులు చేసే పనులను పరిశీలించారు. అనంతరం వింజమూరు, ఎర్రబెల్లిపాలెం, పాతూరు చెరువులను పరిశీలించారు. నివాసాలలోనికి నీరు చేరి నిరాశ్రయులైన వారికి ఆశ్రమం కల్పించిన స్కూల్ వద్దకు వెళ్లి వారికి భోజన సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించి వారికి భరోసా కల్పించారు. అనంతరం ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సాయి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఎక్కువ వర్షాల కారణంగా మండలాన్ని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మండలంలో 32 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ కూడా చూడడం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా మన ఎంఆర్ఓ ద్వారా నియమించడం జరిగింది. వీటిలో భాగంగా మేము కూడా ఈరోజు వింజమూరు మరియు ఎర్రబల్లి మరియు ఊటుకూరు ప్రాంతంలో ఉన్న